వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మం గారి మఠం మండలంలో లాక్డౌన్ సందర్భంగా నిరాశ్రాయులకు భోజనాలు అందజేసి ఆంధ్ర కర్ణాటక బ్రాహ్మణ నిత్య అన్నదాన ట్రస్టు బోర్డు వారు పేద కుటుంబాలకు ఆకలిని తీర్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర కర్ణాటక బ్రాహ్మణ నిత్య అన్నదాన ట్రస్ట్ బోర్డు వారి ఆధ్వర్యంలో గత 4 రోజుల నుండి మధ్యాహ్నం 200 మంది అనాథలకు భోజనాలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం లాక్డౌన్ ముగిసే వరకు ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మంగారి మఠం పెద్ద ఆచార్యులు వీరభద్రాచారి, మనోహర్ ఆచారి, సుబ్రహ్మణ్య ఆచారి, చంద్ర ఓబిల్ రెడ్డి, బింగి సుధాకర్, సప్లయర్స్ భాస్కర్ రెడ్డి పాల్గొని నిరాశ్రయులకు భోజనం ఏర్పాటు చేశారు. వీరు వాహనాలలో నిరాశ్రయుల వద్దకు వెళ్లి భోజనం అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన వారు మాట్లాడుతూ, కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో భోజనం లేక అలమటిస్తున్న వారికి కొంతమేర ఆకలి తీర్చుడుకు తమ వంతు బాధ్యతగా ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమం భక్తుల అండదండలతో, శ్రీ మధ్యవిరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశీస్సులతో ముందుకు సాగుతుందన్నారు.